Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం జగన్ గుడ్ న్యూస్, ఎన్నికలలో ఇది గేమ్ చేంజర్. ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాల అమల్లోనూ వేగం పెంచారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే అంచనాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1,10,00,000 మంది మహిళలకు సంబంధించిన 2 ప్రధాన సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఎన్నికల వ్యూహాలలో భాగంగా సంక్షేమ పథకాల అమలుకు జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెలలోనే గతంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ పెన్షన్ 3,000 పెంచి అమలు చేస్తున్నారు. దాదాపు 67,00,000 మందికి పెంచిన పెన్షన్ అందిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నెలకు 1,950 కోట్లు కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక ఇదే నెలలో మరో ముఖ్యమైన పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా 4 విడత ఈ నెల 23వ తేదీ నుంచి 31 వరకు అమలు ముహూర్తంగా నిర్ణయించారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇప్పటికే 1,95,195 కోట్లు అందించారు. 3 విడతలుగా ఈ నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో 78.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ ఒక్క ఆసరా పథకం ద్వారా మొత్తం 25,570 కోట్ల మేర లబ్ధి అందుతోంది. ఇదే తరహాలో మరో ప్రతిష్టాత్మక పథకం వైఎస్ఆర్ చేయూత అమలుకు తేదీ ఖరారు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో, అట్టడుగు వర్గాలలో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు అందించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 14,129 కోట్లు విడుదల చేశారు. 2,639 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. చివరి విడతగా 5 నుంచి 14 తేదీ వరకు అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అర్హత ఉండి ఏ కారణంతో అయినా అందని లబ్ధిదారులు ఉంటే వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 6 నెలలకు వారికి లబ్ధి అందేలా నిర్ణయం అమలు చేస్తోంది. ఈసారి చేయూత పథకం అమలు సమయంలోనే లబ్ధిదారులకు సీఎం జగన్ రాసిన లేఖను అందించనున్నారు. ఈ 2 నెలల కాలంలో పెన్షన్ల ద్వారా 67 లక్షల మంది అవ్వాతాతలకు అందుతోంది. ఇక వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారా దాదాపు 1,10,00,000 మంది మహిళల ఖాతాల్లో వరుసగా నిధులు జమ చేయనున్నారు. తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తుంది అనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టో రూపకల్పనతో పాటుగా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలనేది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. కొత్తగా ఖరారు చేస్తున్న అభ్యర్థులు ప్రజల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. దీంతో హోరాహోరీగా మారుతున్న ఎన్నికల ప్రచారం వేళ వరుస సంక్షేమ పథకాల అమలు గేమ్ చేంజర్గా మారనుంది.